राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी उप मुख्यमंत्री आला नानी प्रत्येक चोरव तो उक्रेन लोनी विद्यनु अभ्यसिस्तुना वैद्य विद्यार्थुलंदरू वाल स्वगृहालकु चेरुकोवडं जरिगिंदनी येलूरु नगर मेयर शेख नूर्जहान पेदबाबू अन्नारू। उप मुख्यमंत्री आला नानी आदेशाल मेरकु गुरुवारं पार्टी मुख्य नायकुलतो कलिसी येलूरुकु वच्चिन वैद्य विद्यार्थुलु 21वा डिविजन शांति नगर लोनी तूमु प्रवीण स्वरूप 43वा डिविजन कोत्तपेट लोनी రేలంగి శ్వేత మహాలక్ష్మి 11వ డివిజన్ దక్షిణపు వీధిలోని కరీం అలీ ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏపీకి చెందిన సుమారు 700 మంది వైద్య విద్యార్థులను ఉక్రెయిన్ నుండి వారి వారి స్వగృహాలకు చేర్పించారని దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 2,70,000 రూపాయలు విడుదల చేసిందన్నారు। ఏలూరు నియోజకవర్గంకు సంబంధించి ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్పించడంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చేసిన కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు। డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమాతి బలరాం, కార్పొరేటర్లు తంగెళ్ల రాము, శ్రీనివాస్, జనపరెడ్డి, కృష్ణ కనక, శ్రీ రాజేశ్వరి, అన్నపనేని రవి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్ నాయకులు, పాము శామ్యూల్, ఆళ్ల గణేష్, బుద్ధాల రాము, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। ఉక్రెయిన్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు మరి ఏలూరు నగరానికి క్షేమంగా తిరిగి రావడం చాలా సంతోషకరమైన విషయం। గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు ప్రత్యేకంగా అందరిని కూడా ఇక్కడికి పంపించి మరి విద్యార్థుల క్షేమాలు యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకోవాలని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది। మరి డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు కూడా ఇక్కడికి రావిన తర్వాత వెంటనే ఇక్కడ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని విద్యార్థులను కూడా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్పడం జరిగింది। మరి మన జిల్లాకి సంబంధించిన 70 మంది దాదాపుగా విద్యార్థులు మరి ప్రత్యేకంగా గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి చొరవతో మరి ఇక్కడికి వారి క్షేమంగా రావడం జరిగింది। మాకు మొత్తం ఏపీకి సంబంధించి 770 మంది విద్యార్థులు మరి అక్కడ ఉక్రెయిన్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని మరి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మరి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి దాదాపుగా 2,70,000 రూపాయలు వెచ్చించడం జరిగింది। మరి వారు ఇక్కడ క్షేమంగా వారికి రావడం నిజంగా చాలా సంతోషం। వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।